ఎక్కడ మీ బాధ్యతలు ఎక్కడ ఈరోజు తిరుపతి ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా తిరుపతి పార్లమెంటుకి రావడం జరుగుతుంది. ఈ రోజున మరి అనంతపురం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పనబాక లక్ష్మి గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడానికి రావటం నిజంగా చాలా సంతోషం. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబంలాగా ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు అండగా నిలబడటం అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక సంస్కృతి. ఈ రోజున మరి ఇంతమంది నాయకులు ఇక్కడికి వచ్చి పనిచేయటాన్ని చూసి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా ఒక రకంగా వెన్నులో వణుకుబడుతుంది. ఆయనకి ఒకరోజు వస్తానని ఒకరోజు రానని ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థలోకి జగన్ రెడ్డి వెళ్ళిపోయాడంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ప్రచార కార్యక్రమాన్ని చూసి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఒకసారేమో జగన్ రెడ్డి కట్అవుట్ చూసి ఓటేస్తారు ప్రజలని చెప్పి 14వ తారీఖునేమో ఒకసారేమో బహిరంగ సభ ఏర్పాటు చేసి వారిని ఇక్కడికి తీసుకొస్తామని చెప్పి ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ తోక ముడిచి నారా లోకేష్ గారు అన్నట్టు ఒక పిల్లిలాగా పారిపోయాడు జగన్ రెడ్డి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పులివెందుల పులి కాదు ఇవాళ, పులివెందుల పిల్లి జగన్ రెడ్డి అని ఇవాళ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. నారా లోకేష్ గారు విసిరినటువంటి సవాలుకి తన చిన్నాన్న హత్యకు సంబంధించి నారా లోకేష్ గారు ఏదైతే సవాల్ విసిరారో భగవంతుని ముందు ప్రమాణం చేసే దమ్ము నీకుందా అని చెప్పి ఆ సవాలు స్వీకరించే సత్తా లేక ఇవాళ పులివెందుల పిల్లి పారిపోయింది. దీన్ని బట్టే ఇవాళ వివేకానంద రెడ్డి గారు హత్య వెనక ఎవరున్నారో స్పష్టంగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. దీని ఇవాళ తిరుపతిలో కూడా పనబాక లక్ష్మి గారి విజయాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. తప్పనిసరిగా రేపు 17వ తారీఖున జరిగేటటువంటి పోలింగ్లో ఇవాళ పనబాక లక్ష్మి గారిని విజయాన్ని ఆకాంక్షించు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు.